హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వార్త ఘోర విషాదం. దేశంలో 30,000 మంది కన్నుమూత. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ చేరుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య 7 నెలల యుద్ధంలో ఇప్పటి వరకు 34,535 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. 77,204 మంది గాయపడ్డారని కూడా తెలిపింది. గడిచిన 24 గంటల్లో 47 మంది మరణించినట్టు సమాచారం. వేలాది మంది నిరాశులయ్యారు. మృతుల ఎక్కువ మంది మహిళలేనని అధికారులు తెలిపారు. వైద్యం, మౌలిక వసతులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. దీంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇది ఇలా ఉండగా గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల దాడితో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ చర్యలు తీసుకుంటుంది. రాకెట్లు మరియు క్షిపణులతో తీవ్ర దాడి చేస్తుంది. దీంతో గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని పలు దేశాలు ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేసినా ఆ దేశ ప్రధాని నేతన్యాహు వినడం లేదు. కాల్పుల విరమణపై అనేక చర్చలు జరిపిన ఫలితం రావడం లేదు.